class is bored going to church. Let us have some fun. I have tickets for Shark movie. Which movie, yeah? Yes, boss. Yeah, theater? Devi. Shark, 5 o'clock, we wait for. Okay. It's okay. You see, I think just friends to matter to metal you go to Nano, meet in the lot. It's okay. It's okay. Hmm? Okay. Okay. Do you really mean it? I mean it. I'm really sorry. It's okay. Namaste. Thank you. My, my. What is drunk eye? Are you Uttej, Ratri Cinema Brahmana? Brahmana. Good morning, everyone. Good morning, Master. Good morning, Master. Good morning. Okay, sit down, sit down. That's good. Okay, Nirantama Saradaga Kabuluto Kalakshman is Sangabati. ఈ వేళ కాలక్షేపానికి కాళిదాసు రచించిన అభిజ్ఞాన శాకుంతల గురించి చిన్న కటింగ్. అదే అభిజ్ఞాన శాకుంతలానికి మోడర్న్ కటింగ్ ఇస్తూ ప్రేమదేశం సినిమా స్టైల్ చెప్పుకుందాం. ఓకే, అయితే మన స్క్రిప్ట్ లో ముస్తఫా ముస్తఫా సాంగ్స్ లేవు, గానీ రొమాన్స్ మాత్రం మస్త్ మస్త్. మన ఈ సినిమా టైటిల్ అభిజ్ఞాన శాకుంతలం, రిటన్ అండ్ డైరెక్టెడ్ బై మహాకవి కాళిదాస్, హీరో దుష్యంతుడు, హీరోయిన్ శకుంతల, క్యారెక్టర్ ఆర్టిస్ట్ కన్వ మహర్షి, విలన్ కాదు దూర్వాసుడు. ఓకే, మన సినిమా స్టార్ట్ అయ్యే సమయానికి ఐ మీన్ ఫస్ట్ రీల్ వాళ్ళ మ్యారేజ్, అది గాంధర్వ వివాహము. ఇంకా ఏమైనా ఉన్నాయా? కమ్మా, థ్యాంక్ యూ వెరీ మచ్. ఈ ఊరు కొత్తగా వచ్చిన వాడిని, కాయగూర మార్కెట్ ఎక్కడుంది, ఎలా వెళ్ళాలి, ఏమేమి కొనాలి అనే ఆలోచన ఉన్నాను. అలాంటిది నా ప్రాబ్లమ్ని ఇట్టే సాల్వ్ చేసేసారు. థ్యాంక్ యూ వెరీ మచ్. ఎగ్జామ్లే ఇటు గుత్తంకాయ కూర, టమాటో చట్నీ, వావ్. నిజంగా మీకున్న ఈ గురుభక్తిని తలుచుకుంటుంటే నా మనసు మాటలు రావట్లేదు. కాకపోతే స్టూడెంట్స్, నాతో చిన్న రిక్వెస్ట్, రోజు ఇదే రకం కాయగూరలు విసరకండి, మెను చేంజ్ చేస్తూ ఉండండి. ఎందుకంటే నా ఒంటికి ఒకే రకం కాయగూరలు అంతగా పడవు. రేపటి నుంచి మీరు ఏమేమి పంపాలో నేను చెప్పక్కర్లేదు, మీరు ఎక్స్పర్ట్స్, మీకే బాగా తెలుసు. ఓకే, వీళ్ళంతా నన్ను ఎలా ఏడిపిస్తున్నారు? ఇంత పెద్ద పర్సనాలిటీతో మ్యారేజ్ కష్టం అన్నా? మీరు కరెక్ట్ కటింగ్ ఇచ్చారు, ఏదో జోక్ చేశాను. అయినా లవ్ కి ఏమాత్రం సంబంధం లేదు. చెప్పండి మాస్టర్, నా ఒళ్ళు మండిపోతుంది కదా,
మనం అలా క్యాంటీన్కి వెళ్ళి ఓ కూల్ డ్రింక్ తాగుతూ లవ్ కటింగ్ ఇచ్చుకుందాం. నువ్వేమంటావు? లవ్ కటింగ్? లవ్ కటింగ్ అయితే నేను ఎప్పుడు రెడీయా సార్. వాట్ యు సే గాయ్? ప్రేమకు అందరూ అర్హులేనారు. ప్రేమకు మీరు పనికిరారని ఎవరు ఎవరితోనూ అనే హక్కు లేదు. ప్రేమ అన్నది పర్సనాలిటీని బట్టి, పైనున్న అందం బట్టి కలగదు, మనసును బట్టి ఉంటుంది. లావుగా ఉన్న నువ్వు ప్రేమించవచ్చు, పొట్టిగా ఉన్న ఇతను ప్రేమించవచ్చు, పొడవుగా ఉన్న ఈఎంఐ ప్రేమించవచ్చు. ప్రేమించడానికి ఏ అర్హత ఉండక్కర్లేదు. ఎవరు ఎవరికైనా సరే లవ్ కటింగ్ ఇవ్వచ్చు. శివాజీ. గుడ్ మార్నింగ్ సార్. ఏడయా కార్లో ఇసురా పరిగెడుతున్నావు? కార్లో ఇసులా ఎప్పటికైనా ఒలింపిక్స్ లో గోల్డ్ మెడల్ కొట్టాలన్నదే నా జీవిత ఆశయం సార్. గోల్డ్ మెడల్ సంపాదించాలంటే షూస్ లేకుండానే పరిగెత్తక్కదయ్యా. షూస్ వేసుకుని కూడా పరిగెత్తచ్చు. షూస్? కాలేజీ ఫీజు కట్టడానికే స్తోమత లేదు, ఇక షూస్ అది అంటే నా వల్ల కా సార్. ఐఎమ్ సారీ. నో ప్రాబ్లం సార్. మిల్కా సింగ్ కూడా ఇలాగే పరిగెత్తేవాడు. ఇస్ ఇట్? ఈ మాత్రం ఫేస్ వాల్యూ తో కాలేజీ అమ్మాయిలతో తిరుగుతూ క్యాంటీన్ లో ఒక పీకు పీకితే అదే మజా ఈ గేమ్స్ లోనూ ఉంది. మజా ఉందని తెలిసే ఒకసారి గేమ్స్ లో పరగడి ఫస్ట్ వచ్చాం. మరి ప్రకాశ చాలా తప్పయ్యా. ఐఎమ్ వెరీ సారీ. నా గురించి ఏమన్నా చెప్పాడు సార్? నేను చెప్పాడు ఊరుకో. ఏం చేస్తావు? నేను చెప్పి ఉంటాడు సార్. వాడు ఏదో చెప్తాడు. అవి ఊరుకో. నేను కదా నోట్ గోల్ పని కదయ్యా. తప్పు వాడిని చంపేస్తాను సార్. ఏం చేస్తావయ్యా? ఊరుకో ఊరుకో. ఏదో అంటే లేదా ఫ్రెండ్షిప్ మీద? ప్రకాష్ గారు పర్సనాలిటీకి లవ్ ఏంటి అని అన్నాడు సార్. అదే అన్నాడు అనుకో, కానీ ఫ్రెండ్షిప్ కుల్లో వాడిని చంపేస్తా. ఏం చేస్తావయ్యా? లైక్స్ కొట్టావా? హార్టీ కంగ్రాచులేషన్. ఎందుకు సార్? వరల్డ్ రికార్డ్ లెవెల్ ఇస్తున్నావయ్యా రాయిని. రేపు షార్ట్ పుట్, ఇతను హార్డిల్. మాస్టరు, నువ్వు కాలేజీ గోడ మీద కూర్చుని ఏం చేస్తుంటావు? అదేదో సరదాగా కాలేజీలో టైం పాస్ కి. ఇది కూడా ఏదో సరదాగా కాలేజీలో టైం పాస్ కి నువ్వు చేస్తున్నావు. నువ్వేటమ్మా వేణు ఎక్స్ట్రా కులుకులు ఇస్తున్నావు ఏంటి? నువ్వు పోల్ వాల్ చేస్తున్నావు. రోజు కర్రతో పదడుగుల గోడ మీదకి జంప్ చేసి స్విమ్మింగ్ పూల్ అమ్మాయిని చూస్తుంటాడు సార్. నో ప్రాబ్లం సార్. అది నేను చూసుకుంటాగా. శివాజీ నువ్వు 100 మీటర్స్ లో పాల్గొంటుందో చేతులు పైకెత్తండి. ఓకే, రేపటి నుంచి మన ప్రాక్టీస్. One minute. Master! Master! Oh.
ప్రకాష్ నేను నీకు చేశానగా అదే విధంగా ఈ అమ్మాయికి మెసేజ్ చేయి. కమ్ ఆన్ గైస్.